పై ఏపీపీఎస్సీ పరీక్షలు రాసేవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుందనమాట. అదేంటంటే ఏపీపీఎస్సీ మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఎలాంటి ఇంటర్వ్యూ అనేది అవసరం లేదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కేవలం రాత పరీక్షల్లో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు భర్తీ చేయనుంది. కాగా అంతకుముందు ముఖ్యమంత్రి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్పై సమీక్ష కూడా నిర్వహించారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. అత్యంత పారదర్శకంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షల్లో ఐఐటి ఐఐఎం భాగస్వామ్యం అయ్యేలా ఆలోచన చేయాలని అన్నారు. అలాగే అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారితీస్తుందని అధికారులు చెప్పగా, ఇకపై అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచనలు చేశారు. కాగా ఉద్యోగ నియామకాల్లో మరింత పారదర్శకత దిశగా సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జనవరిలో కొత్త నియామకాల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీకి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇకపై నుంచి ఎలాంటి ఇంటర్వ్యూలు అనేవి ఉండవు అనేది ఒక స్పష్టత అయితే ఇచ్చారనమాట. సో మరి దీనిపైన ఎలాంటి మార్పులు అనేవి జరుగుతాయనేది తర్వాత చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.